కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గుంటూరు నీటిపారుదల శాఖ ఎస్సీ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. తెలుగుదేశం నేత ధూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయంలో బైఠాయించారు. సాగునీరు సరిగ్గా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు రైతులతో అధికారులు చర్చించారు. అన్ని రకాల పంటలు కూడా ఎండిపోయి వడవడిపోయి శాంతం విధంగా తెల్లగా వర్షత్తు అయిపోయి పరిస్థితి పొలంలో ఉంటే ప్రభుత్వ అధికారులు గాని ఇరిగేషన్ వాళ్ళు గాని ఒక్క రైనా వచ్చి ఈ పొలాలు పరిశీలించి ఈ రైతులకి పరిష్కార మార్గం చెప్పి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ఈ పంట సుమారు 3 నెలల పంట. ఇప్పుడు ఒక ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టున్నారు రైతులు. ఒక్క రూపాయి కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మొత్తం ఎండిపోయి ఇది మళ్ళీ దుఃఖించే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా కిలారాస్ అనే ఎమ్మెల్యే గాని వచ్చి రైతులు పరామర్శించడం గాని ఈ పొలాలకి నీళ్లు ఇప్పించే పరిస్థితి కానీ చేయలేదు. 8 ఎకరాలు ఇదే తీరి ఉంది. మా షాప్ ఆళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ ఎకరాన్ని 30 ఏళ్ళకి అడిగి పెట్టామండి. ఇప్పటికి ఇది ఈ తీరులో ఉంది. ఇక దరిదాపు 1200 ఎకరాలు మరి నరేంద్ర కుమార్ గారు వెళ్ళి పరిశీలించిన దాకా కూడా ఏ అధికారి కూడా మరి రైతు అంటే కూడా లెక్కలేదు. రైతే మరి ఎన్నెముక రాష్ట్రానికి దేశానికి అంటారు. ఆ ఎన్ని ఎరగొడతా ఉన్నారు. మేము గత నెల రోజుల నుంచి కూడా మేము మొత్తుకుంటున్నాం. అయ్యా మాకు నీళ్లు రావట్లేదు, మాకు నీళ్లు ఇవ్వండి అని అంటే అక్కడికి వచ్చిన ఆఫీసర్ లేడు, కనీసం కాలం మీద తిరిగి కళాశ కూడా లేడు. మరి పండించిన పంట మరి ఈ రోజు ఎండిపోతుంటే కన్నీళ్లే మాకు మిగులుతున్నాయి. ఇక చివరికే ఆ పంటను చూసి మేము ఇక మందు డబ్బాలు లాగే పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రభుత్వం అనేది కేవలం విమర్శలకు తప్పితే రైతులను ఆదుకునే విధంగా లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారిని చూసిన ఆయన అసలు శాఖ సంగతి వదిలేశాడు, గాలికి వదిలేశాడు ఆయన శాఖ గురించి. నాగార్జున సాగర్ లో పంట లేదు, నీళ్లు లేవని చెప్పి క్రాప్ వాళ్ళే అంటాడు. సాగర్ లో వేసిన పంటలు ఎండిపోతుంటే దిక్కు లేదు. ఎంతసేపటికి తనకున్న మంత్రి పదవేదో తెలుగుదేశాన్నో చంద్రబాబు నాయుడు గారిని తిడతానుకో అనే విధానం తప్పితే రైతులేంటి, రైతుల పరిస్థితి ఏంటి, పంటలు ఎండిపోతా ఉన్నాయి అనే దృక్పథమే లేకపోవడం మంత్రులకు అనేది వాళ్ళు ఎంత ఏ విధంగా ఉన్నారో వాళ్ళ ఆలోచన ఏంటనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి, రైతుల పంట పొలాల్లోకి నీళ్లు రావాలి.